వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సివిల్ సప్లై శాఖలో అనేక అవకతవకలు జరిగాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించే విధంగా చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి వెల్లడించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా రాష్ట ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 3 సిలిండర్లను ఉచితంగా ఇచ్చే పథకాన్ని ప్రజలకు అందివ్వబోతున్నామన్నారు. పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు ధరలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వైసీపీ నేతలు రేషన్ బియ్యంతో వ్యాపారం చేశారని, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వారి జీవితాలతో ఆడుకున్నారని ఆయన మండిపడ్డారు. నమస్కారాలు. ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు రాష్ట్ర పౌరశాఖల శాఖ సివిల్ సప్లైస్ వారు కొన్ని వినూత్న కొత్త పథకాలు ఈరోజు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా గత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అమ్ముకోవడం తప్ప ఏ ఇతర నిత్యావసరాలు జోలికి పోయిన పాపాను బాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 నెలలకే ఈరోజు మనం ప్రజలకు, పేద ప్రజలకు చక్కెర, కందిపప్పు లాంటి నిత్యావసరాలు కూడా ఈరోజు వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తున్నాం. అందులో భాగంగా నవంబర్ 1 నుంచి మార్కెట్లో 175 రూపాయలు ఉన్న కందిపప్పు 67 రూపాయలకి ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాం. అదేవిధంగా చక్కెర, అదేవిధంగా జొన్నలు కూడా ఈరోజు 20 కేజీలు ఇస్తున్న రైసు, 17 కిలోల రైస్ తీసుకుంటే 3 కిలోలు జొన్నలు కూడా ఈరోజు వినియోగదారులకు అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు. ఇది ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. అంతేకాదు, సూపర్ సిక్స్లో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా 1వ తేదీ నుంచి 1st సిలిండర్ వినియోగదారులకు ఇచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు కూడా ఏ విధంగా సిలిండర్ బుక్ చేసుకోవాలి, ఎప్పుడు లోపల వస్తుందని కూడా ఇటు జరిగింది. 3 నెలల లోపల 1st సిలిండర్ మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఏ రోజైనా మీరు బుక్ చేసినా 48 అవర్స్లో సిలిండరు మీకు చేరద్ది. 5 మంత్స్ లోపల ఈ సింగిల్ సిలిండర్ని మీరు ఏ టైంలో అయినా మీరు వినియోగించుకోవచ్చు. అంతేకాదు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, మా పౌరశాఖ మంత్రి నాదెల మనోహర్ గారు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు గారి సహకారంతో ఈ పౌరసరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ శాఖను బలోపేతం చేసేదానికి కొత్త నిశ్చయంతో ఉన్నారని కూడా మీకు తెలియజేసుకుంటున్నా. అందులో భాగంగానే ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను దృష్టిలో పెట్టుకొని, మధ్యతరగతి కుటుంబాలు నిత్యావసర ధరలు పెరుగుదలను ఈరోజు గుర్తుపెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో ఈరోజు ఏది ప్రీమియంగా ఉన్నాయో దాన్ని గుర్తించి దాని వినియోగదారులకు తక్కువకు ఇప్పించాల్సిందిగా, ఇవ్వాల్సిందని దృక్పథంతో ఈరోజు పామాయిల్ కానివ్వండి, పామాయిల్ మార్కెట్లో బహిరంగ మార్కెట్లో 125 రూపాయలు పామాయిల్ బజార్లో ఉంటే 110 రూపాయలకి ఈరోజు రైతు బజార్ల ద్వారా మనం అందుబాటులో తీసుకొచ్చాం. అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా 140 రూపాయలు ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ 124 రూపాయలకే ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం అని తెలియజేస్తున్నాం. అంతేకాదు, 175 రూపాయలు ఉన్న కందిపప్పు కూడా ఈరోజు 67 రూపాయలకి ఈరోజు మనం రేషన్ షాపుల ద్వారా కందిపప్పును కూడా మనం అందజేస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరూ మీ ద్వారా ప్రజలకు తెలియజేసి దీన్ని సద్వినియోగం చేసుకుందిగా మీ ద్వారా నేను కోరుతున్నా. ఈ సిలిండర్లు కూడా మొదటి సిలిండర్లు ఈ నెల 31వ తారీఖు నుండి మార్చి నెలాఖరు లోపల, 2వ సిలిండర్ April 1 నుండి, జులై నెలాఖరులో, 3వ సిలిండర్ August 1 నుండి, November 30 లోపల బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మీకు ఈరోజు దీపావళి పండుగకి దీన్ని ఈ విధంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ విషయాలు మీకు తెలియజేయాలని కూడా ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. దీన్ని అందరూ మీ ద్వారా తెలియజేసి, ఎందుకంటే ఈరోజు మార్కెట్లో మీ అందరూ తెలుసు కందిపప్పు, గత ప్రభుత్వం ఒక బియ్యం తప్ప కేంద్రం ఇస్తున్న
బియ్యం తప్ప ఏ నిత్యావసర వస్తువులపై ధరలకు పాపాన్ని బాలేదు. ఈరోజు నాలుగు నెలలకే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకి ఈరోజు చక్కెర ఇస్తున్నాం, కందిపప్పు. ఇదేవిధంగా ప్రతి నెల కూడా కంటిన్యూషన్గా ఇది ఇస్తున్నామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకా కొన్ని మార్కెట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఎప్పటికప్పటికి అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ పౌర సరఫరాల శాఖని బలోపేతం చేసేదానికి కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈ జిల్లాకి నాకు డైరెక్టర్గా ఇచ్చినందుకు కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, మన జిల్లా మంత్రులకు, మన ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీరు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నెల్లూరు జిల్లా ప్రజలకు సరియు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యు హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.